ఏదైతే కరకట్లో భాగంగా దాదాపు 4000 ఇళ్ళు పైగా కూడా ఏదైతే ఈ ఫ్లడ్ వాల్ కారణంగా కొంతమంది కుటుంబం పార్షల్ గా గానే దెబ్బతింటడం జరిగింది దానికి సంబంధించి దాదాపు ఇప్పటికే రీహాబ్ సెంటర్స్ లో దాదాపు 3000 మంది పైగా కూడా అక్కడ చేరుకుంటున్నారు అన్ని రకాలుగా స్థానిక ఏదైతే కమిషనర్ గాని మా మంత్రివర్యులు వెల్లంపసినన్న గారు గాని స్థానిక నాయకులు గాని అందరూ కూడా పర్యవేక్షణలో ఎక్కడ ఈ విధంగా ఇబ్బంది లేకుండా ఈ రోజు పొద్దున్నే నేను అలాగే మంత్రి గారు కొడాల నాన్నన్న గారు కానీ అలాగే పేరు నాన్నన్న గారు కానీ మొత్తం కూడా నేను చూస్తూనే ఉన్నాం సో మొత్తం కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని కూడా చర్యలు చేపడతా ఉన్నాం మొత్తం కూడా ఫ్లడ్ తగ్గుతూ ఉంది ఎక్కడ కూడా ఇంకెవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకొక 2 డేస్ కంప్లీట్ మానిటరింగ్ సేమ్ ఇదే విధంగా ఎందుకంటే అక్కడ తగినప్పటికీ కూడా ఫ్లో అనేది ఇంచుమించు 6-7 లక్షల్లోనే అలాగే ఉంటుంది కాబట్టి 7-8 లక్షలు అలాగే ఉంటుంది కాబట్టి ఒక 2 రోజుల పాటు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఈ కలెక్టర్ గాని ఆ కలెక్టర్ గాని విజయవాడ కమిషనర్ గాని అందరినీ కూడా అలాగే అప్రమత్తంగా అన్ని సహాయ చర్యలు